దేవుని స్తోత్రం. మన మధ్యలో మూడవదిగా బ్రదర్ మిల్కే రాజు గారు, ఈ రోజు నుంచి పాస్టర్ మిల్కే రాజు గారు, స్థిరత్వం పెరిగింది. అయితే ఈయన గురించి సాక్ష్యం చెప్పాలి. నాకు ఒక ఆత్మీయ బలమైన సహోదరుడు, ఎందుకంటే నా యొక్క జీవితంలో నేను కూడా ఉన్నాను తోడుగా అని చెప్పి అనేక సమయం చెప్పిన దినాలు. తిమ్మాపూర్లో మా సేవలో, సూరారంలో అనేక విషయాల్లో నాతో పాటు సహాయకరంగా నిలబడిన గొప్ప దేవజనుడు, మంచి ఆలోచన కలిగిన వ్యక్తి, శ్రేష్టమైన ప్రేమ కలిగిన వ్యక్తి. ఆయన ఎవరికి అర్థం కాకపోవడం గుణదిష్టం, అర్థమైన వారికి ఆయన మధురమైన ఒక వ్యక్తి అనమాట. ఆయన నాకు దొరకడం మన వాళ్ళ తమ్ముడుతోనే కానీ ఆయనకంటే ఈయన ఒక క్లోజ్. ఎందుకంటే ఎప్పుడైనా ఎవరంటే అయ్యారు ఒక్క వచ్చేస్తారు, మేము కూర్చొని మాట్లాడడం చేసేదో చేస్తాం. సో ఆయనకి ఈరోజు డబుల్ డిగ్రీ, ఇలా కాదు సింగిల్ డిగ్రీ కానీ ఆయనకి డబుల్ డిగ్రీ, బిజిహెచ్ ఎండివ్ అంది కాబట్టి ఆయనకి సాక్ష్యం టైం ఇస్తుంది. చెప్పండి కూడా. అందరికీ వందనాలండి. ఈ సోరారం ఇంత డెవలప్ అవడానికి కారణం కాదు మంగరెడ్డి, ఆయన రెండు యాంగిల్ ఉన్నాయి. నెగిటివ్ యాంగిల్ మన గుర్తు కానీ పాజిటివ్ యాంగిల్ మాత్రం తీసుకున్నాం. ఆయన మంగరెడ్డి కాలేజ్, నారాయణ హాస్పిటల్తో అక్కడ కాలేజ్ కట్టుకోవడం, మన చెరువులో మనమే చాలా వరకు డెవలప్ అయ్యాము. మీకు తెలుసు కదా, మీరు సంజయ్ వాళ్ళ మమ్మీ అది అక్కడ ఉన్నారు కదా, మీకు తెలుసు కదా చాలా వరకు. కానీ ఇంకొక మర్మం ఏంటంటే మన కట్టనే ఉంటున్నారు ఐదారు అడ్రస్ చెప్పుకో, దాదాపు 10-12 ఏళ్ళ వరకు తమ్ముడు అయ్యగారిని పరిచయం చేసిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతమంది చెప్తున్నారు అడ్రస్లు అక్కడ ఎక్కడ ఉందో వైభవ్ కాలేజ్ అని అంటున్నారు. కానీ కట్ట శివాలయం నగరం ఆపోజిట్లో రోడ్డు అవతల ఈ కాలేజ్ ఉంది, పలానా జగన్నయ్య గారు ఉన్నారని ఎవరు చెప్పట్లా. ఇంకా వేరే మాటలు చెప్పాలంటే నేర్చుకుంటున్నారు, ఎందుకు అక్కడెక్కడ ఉంది నేను ఇక నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా పౌరుషం రావాలి, వాటిని నేర్చుకోవాలి. సోరారాన్ని డెవలప్ చేశారు తమ్ముడు ఈ శివరాజు గారు, వీడు ప్రెసిడెంట్ సెక్రటరీ ఇక్కడ సోరారం వంకట్ డివిజన్కి. అయితే వాళ్ళలో చాలామంది నేర్చుకుని అడ్రస్ చెప్పలేదు, నిదానంగా కొంచెం బయటకు వచ్చింది అక్కడికి వెళ్ళినంత. అయితే ఒకసారి లిస్ట్ తీయండి, ఇక్కడ మీ దగ్గర ఎవరెవరు గ్రాడ్యుయేట్ తీసుకున్నారంటే దాదాపు 100 మంది తీసుకొచ్చారు, 130-140. ఆత్మీయంగా చూసుకుంటే అయ్యగారు డెవలప్ చేశారు సోరారాన్ని, కానీ పేరు బయటకు రాదు. ఎలాగంటే పరిశుద్ధాత్మ థియాలజీలో మాకు సబ్జెక్టులు నేర్చుకున్నాం, పరిశుద్ధాత్మలో ఎదురుగా కనపడడం బ్యాక్ ఉండి కార్యం చేస్తాడంట. అలాగా వాక్యమే ఈయన రహస్యం, వాక్యం బాగా నాకు నిద్ర చెప్పారు. నేను చెప్పేది ఏం లేదు, ఏంటంటే ఆది అందు యోహాన్ సువార్త 1:1-4 వరకు చదవచ్చు, కానీ చాలా టైం అయిపోతుంది అలా రిఫరెన్స్ పట్టుకుంటే. ఆది ఎందు వాక్యం ఉండదు, వాక్యం దేవుని యొక్క ఉండదు, వాక్యం దేవుడు ఉండదు, ఆయన ఆది ఎందు దేవుని యొక్క ఉండదు. అక్కడ నుంచి వెళ్తే 1:14 వెళ్తే ఆయన శరీరధారిగా వచ్చాడు, శరీరధారిగా వచ్చి మన కొరకు ప్రాణం ఇంకా చాలా చిత్రహింసలు మొక్క మీద ఉమ్ము సిరువులో చూస్తే ఇంకా మర్మల్లో చూస్తే రాయకూడదు లేదు సిరువులు, అది బైబిల్లో రాయబడదు, అవన్నీ అయ్యగారి ద్వారానే కొన్ని కొన్ని సందర్భాల్లో బయలుపరచబడ్డాయి. ఇంకా పుట్టినరోజు క్రిస్మస్ ఈస్టర్ వీటన్నిటి డేట్లు ఇంకా చాలా మర్మాలు బయలుపరచబడ్డాయి. ఇంకొక మర్మం ఏంటంటే చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే సాయంత్రం 6-7 అవుతుంది. ఎహెచ్కేలు 16:4 నీ నాభి కొయ్యబడలేదు. ఎవరు అని అంటే రీసెర్చ్ చేస్తే వారు దానికి ఎక్కడికక్కడికి వెళ్తే వేరే కొంతమంది గెట్నోళ్ళు ఆ వాక్యం తీసుకుంటే వీడికి ఎంతమంది మనం తెలుసుకునేది రాంగ్ రూట్లో తీసుకెళ్ళిపోతారు. దాన్ని నాభి అంటే తెలుసు కదా, కొయ్యబడలేదు. ఎహెచ్కేలు 16:4 బొడ్డు, అసలు మనిషి బొడ్డు ఎక్కడ వస్తుంది, బొడ్డు ఎందుకు వస్తుంది, తల్లి గర్భంలో ఆమె భోజనం చేస్తే రొట్టెలు కానీ భోజనం కానీ సన్నబియ్యం కానీ యాపిల్స్ కానీ ఏ ఫుడ్ తీసుకున్నా కానీ వెళ్ళిపోయి మొత్తం ఆమె నుంచి శరీరం నుంచి కంటిలో పెట్ట నోటితో తినడం, బొడ్డు ద్వారా ఆహారం అందుతుంది. ఆహారం అంది 9-10 నెలలు అయిపోయిన తర్వాత బయటకు వచ్చినప్పుడు మళ్ళీ వీడు కూడా ఆహారం తీసుకోవాలి కదా, వీడంటే మీరు నేను అందరం బొడ్డు కట్ చేస్తారు మీకు అందరికి తెలుసు. కానీ నాభి భయపడలేదు అంటే యేసుప్రభుకి నాభి లేదు. మనం చూసేది సినిమాల్లో ఫ్యాషన్ ఆఫ్ స్ట్రైట్ కానీ ఇంకా గోడ మీద ఉన్న సినిమా ఫోటోలు కానీ యేసుప్రభు బొడ్డు ఉంటుంది,
అది పచ్చబోతుంది డీప్గా. అలాంటి సబ్జెక్టులు, అలాంటి మర్మాలు ఈ దైవజ్ఞ ద్వారా మేము నేర్చుకున్నాం. ఒకసారి ఎస్ ప్రభుకి చప్పుడు పట్టండి, ఐగర్లో పట్టండి. ఇలాంటి మర్మాలు చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఉంటాయి. ఇంకా రీసెంట్గా ఒక వాక్యం ఏంటంటే, ఐగర్ చెప్పిన ఇప్పుడు 2 ఇయర్స్ బ్యాక్ స్టార్టింగ్లో చెప్పే వాక్యం, ఎబ్రీ పత్రిక 4:12 రెండు ఒకసారి చదవండి. వాక్యము ఏదనగా సజీవము గలదై బలము గలదై సీరియల్లో వస్తుంది, సజీవమై బలము కలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగల ఆపన్నా. వాక్యాన్ని రెండు యాంగిల్లోనే చూసాం ఇప్పుడు వరకు నేను సేవకుడు చాలా రెండు యాంగిల్ అంటే ఆత్మార్థంగా అక్షరార్థంగా చూసాను. ఇదంతే అక్కడికి వెళ్తే ఈ కాలేజీకి టీఎంఎం బైబుల్ కాలేజీకి వెళ్తే ప్రతి ఒక్కటే 3 రూపాలు ఉంటున్నాట. ఫస్ట్ దేవుడి కారణం తీసుకుంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ అది దేవుడు, మనిషి తీసుకుంటే ప్రాణము ఆత్మ శరీరం 3. ఇక వాటర్ నీరు తీసుకుంటే నీరు ఎన్ని రూపాయలు ఉంటుంది చదువుకున్న పిల్లలకైతే అర్థమవుతుంది, హై స్కూల్ స్టూడెంట్స్ కాలేజీ ఒకటే ఫ్రిడ్జ్లో పెట్టిన మంచుగడ్డ, 2 లిక్విడ్ వాటర్ మనం తాగే వాటర్, 3 వేపర్ ఆవిరైపోయి పైకి వెళ్ళిపోతుంది మేకలు వాటర్. ఆ 3 రూపాయలు ఉంటుంది దేవుడు, ఆ 3 రూపాయలు ఉంటాడు మనిషి, 3 ప్రతి ఒక్కటే 3 రూపాయలు రాసుకుంటూ వెళ్ళిపోతే 50 వచ్చినాయి తీసుకుంటున్నాను డైరీలో నోట్స్ రాసుకుంటారు. ఇవన్నీ ఏంటంటే వేరే వాటికి వెళ్తే దొరకవు మర్మాలు. అయ్యగారు ఇక్కడ ఆంధ్ర తెలంగాణ కాదు తమిళనాడులో మంచి ఎక్స్పర్ట్లు ఉన్నారు, వాళ్ళు బయటకు రాదు, వాళ్ళు వచ్చేది మాకు తమిళ రాదు. నాకు అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో తమిళ నేర్చుకుందాం అన్నంత ఇన్స్పైర్ అయిపోయి ఉద్యమం వచ్చేసింది, ఉద్రేకంగా ఉద్యమం వచ్చేసింది. కాకపోతే ఈ వయసులో 45 నుంచి 50 మధ్యలో ఏం నేర్చుకోలేదు, ముందు బైబిల్ పట్టుకొని ఈ సువార్త ప్రాక్టీస్ చేసాలని ఫిక్స్ చేయాలి. ఇంకా ఆ వాక్యం అంట ఎక్కడికి వెళ్ళి దొరకదు వాక్యం అండి. ఇక్కడ ఏముంది, రెండంచులు అంటే ఏంటి, రెండంచులు ఏంటంటే ప్రస్తుతం రెండంచులు చెప్పి తర్వాత 3 అంటే రెండంచులు ఏంటంటే ఇద్దరు సేవకులు అంట, దొంగ సేవకులు ఇద్దరు సంథింగ్ ఒక మీటింగ్ టెడ్లో లేదంటే హాస్పిటల్ టెడ్లో ఏదో ప్రయాణంలో కూర్చొని ఒకడు టిఫిన్ బాక్స్ ఒకడు దొంగతనంగా ఇలా దొంగ చూపు తాగి చూసినట్టు చూస్తూ ఏంటంటే బ్రదర్ నిన్నువలే నీ పొరుగు అని ప్రేమించు అని అన్నాడు. ఆయన ఒక వాక్యం చూపించాడు, అంటే ప్రేమించడం అంటే ఆయన చికెన్ మటన తీసి వాళ్ళ ఆవిడేమో చట్నీ చేసి పెట్టింది, ఈయన చికెన్ మటన ఆయన చేసి పెట్టాలన్న, అదొక యాంగిల్, అదొక వాక్యం. ఈయన ఏమన్నాడు, నీ పొరుగు అనేది ఆశ అంటే మాటకి మాట సమాధానం. అక్కడ యేసు ప్రభుకి సైతం నేను చెప్పాడు వాక్యం చెప్పి ఇక్కడ నుంచి దూకు. ఇంకా ఆ సబ్జెక్టు చాలా డిఫికల్ట్. ఇలాగా ఇక్కడ రెండంచులే చూసాం, ఆహా బైబిల్లో రెండంచులు అంటే ఇది అనేది చాలామంది నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఇదే వాక్యం చెప్తున్నారు. 3 వాక్యం ఏంటంటే, 3 యాంగిల్ ఏంటంటే రెండంచులు కల ఎటువంటి కట్టము కంటేనో వాడి కల కత్తికి రెండంచులు బైబిల్ వాక్యం రెండంచులు ఒకటి కత్తి ఉంటుంది ఒకటి ఇలా పడవచ్చు ఇలా పడవచ్చు సినిమాల్లో ఫైటింగ్ లేదా చాలా చూసాం. 3 ఏంటంటే వాడిగల అంటే స్ట్రైట్ 90 యాంగిల్ అన్నట్టు ఉంటుంది. ఏంటది విశ్వం విశ్వం షేప్లో ఉంటుందని సరికి అసలు బూజ్ పంప్స్ అంటే చేతి మీద వెంటులు ఇలా లేచి నుంచున్నాయి. నేను నైట్ డ్యూటీ చేసి వచ్చి బైబిల్ క్లాస్ నిలుచున్నాను, నిద్ర వదిలిపోయింది పైగా చెప్తుంటే ఇలా చేయని ఇలా ఆంజుని కూర్చున్నామని ఇలా స్ట్రైట్ అయిపోయినాడు. అసలు ఏంటి వాక్యం ఇంత ఆయన శివరాజు ఎక్కడ ఈ మర్మాలు ఇంకా ఈయన ఎందుకు కలపలేదు మా తమ్ముడు చెప్తున్నాను. సరే ఇంకా అది వేరే విషయం. ఈ వాక్యాలు పట్టుకొని చెప్పాలంటే డబ్బు సాధం చాలామంది చెప్తాము, కానీ ఏదో ఈ వాక్యాలు ఎన్ని చదువుకుంటూ వెళ్ళిపోతాం, 1000 సార్లు 8 సార్లు 100 సార్లు 1000 సార్లు ఇదే వాక్యాలు చదివాం. కానీ మామూలుగా క్యాజువల్గా తీసుకుని వదిలేసేస్తున్నాం, కానీ మనం నిజంగా పరిశుద్ధంగా జీవించి వాక్యం గురించి ప్రార్థన చేసుకుని వెళితే నిజంగా త్రిశూలం గుచ్చుకున్నట్టే గుచ్చుకుంటాం. వాక్యం గుచ్చుకున్నప్పుడు ఎదటి విశ్వాసి కానీ ఎదటి సేవకుడు కానీ కాపులు కానీ వేరే వాళ్ళు మనం ఏ సెమినార్లో ఉండి వాక్యం చెప్తావో అప్పుడు వాళ్ళు గుచ్చుకుని గుండెల్లో గుచ్చుకుని మార్చబడతారు ఈ వాక్యం ద్వారా.
వాడికలు కట్టమని చెప్పారు కదా, వాడికలు కట్టమని ఏ సేవకుడు చెప్పలేదు నాకు తెలిసి. చాలామంది పెద్ద పెద్ద జనులు వాక్యాలు టీవీలో ఉన్నాం, యూట్యూబ్లో ఉన్నాం, చాలా చోట్ల ఉన్నాం, కానీ వాడికలు అన్న పదాన్ని అసలు మనం తీసుకొని తీసుకోరు. దయగారు ఇలా బయలుపరిచాడు, ఇలా చెప్పుకుంటాం పోతే ఇంకా చాలా మర్మాలు డైరీలో రాసుకున్నాం, నోట్స్లో రాసుకున్నాం. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యం జీవించినట్టు ఎక్స్పీరియన్స్ అవుతుంది.